ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి బంపర్ జాబ్స్ వచ్చాయి. ఈ వీడియో చాలా స్పెషల్ అండి. 5,000 పైగా వేకెన్సీస్ వచ్చాయి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. టాప్ 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. వీటిలో 2 వాటికి ఎటువంటి ఎగ్జామ్స్ కూడా అయితే ఉండవండి, డైరెక్ట్ జాబ్ వస్తుంది. ఎన్ని పోస్టులు వచ్చాయి, సాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా వెంటనే ఒక్క లైక్ ఇస్కోండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి బంపర్ జాబ్స్ వచ్చాయండి. ఒకటి కాదు, 3 వేకెన్సీస్ వచ్చాయి. ఈ రోజు ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ 2021లో రైల్వేలో జాబ్ పొందాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ వేకెన్సీ మెట్రో రైల్వే నుండి అయితే వచ్చిందండి. పోస్ట్ నేమ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషనిస్ట్, వెల్డర్, ప్లంబర్ పోస్టులు వచ్చాయి. 123 వేకెన్సీస్ ఉన్నాయండి. వీటికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ సాలరీ అనేది 7,700 రూపీస్ నుండి 1,00,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ మెట్రో రైల్ కార్పొరేషన్ అండి, అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. మీ వయసు మినిమం 18 సంవత్సరాలు దాటి ఉంటే చాలు, మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలని చెప్పి. ఒకేసారి 3 వేకెన్సీస్ మీరు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మినిమం 8th క్లాస్ లేదా 10th క్లాస్ ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలక్షన్ అనేది మెరిట్ బేసిస్ పైన అయితే ఉంటుందండి. అండ్ వీటికి ఎలా అప్లై చేసుకోవాలి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని కేర్ఫుల్గా చూడండి. సెకండ్ నోటిఫికేషన్ మనకి రైల్వే DFCCIL నుండి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిందండి. పోస్ట్ నేమ్ జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చాయి. 1,074 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లోనే మనం వీటికి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. ఇవైతే రైల్వే జాబ్స్. మనకి 2 నోటిఫికేషన్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఈ రైల్వే DFCCIL మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. 25,000 రూపీస్తో సాలరీ అవుతుంది వస్తుంది. 1,60,000 రూపీస్ వరకు అయితే పోతుందండి లెవెల్స్ గా. సో జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. ఇదే మనకి దీంట్లో బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ మేనేజర్ కి అయితే 1,000 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ అయితే 900 రూపాయలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే 700 రూపాయలు. ఇదంతా అఫీషియల్ వెబ్సైట్ లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 10th నుండి మీకు గ్రాడ్యుయేషన్ వరకు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే బెటర్ అండి. సో ఈ విధంగా వీటికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసు. ఈ నోటిఫికేషన్ని మనకి ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగిందండి. 3rd వేకెన్సీ ఇదే మనకి బంపర్ జాబ్స్ అండి, అంటే వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ నుండి వచ్చింది. 3,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, మెషనిస్ట్, పెయింటర్, ఈ విధంగా ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్స్ ఉంటారు కదా. సో ఈ విధంగా మనకి ఒక 17 పోస్టులు వచ్చాయి. వేకెన్సీస్ 3,591 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ సెలక్షన్ అనేది మెరిట్ బేసిస్ పైన మనకైతే ఉండడం జరుగుతుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికి అయితే అప్లై చేసుకో. సో ఈ విధంగా ఏంటంటే, మీ ఏజ్ అనేది 15 ఇయర్స్ అబోవ్ ఉండి 24 ఇయర్స్ లోపలగా ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదండి, మహిళలు కూడా. ఓన్లీ మెన్కి ఏంటంటే మనకి అంటే ఓసీ వారికి ఒక 100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇదైతే నాన్ రిఫండబుల్. మినిమం మీకు 10th క్లాస్ లేదా ఐటీఐ కానీ ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ పర్సంటేజ్ అనేది మినిమం 50% అయితే ఉండాలండి. అండ్ వీటికి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 20. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్ ఏదో నా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే విధంగా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ చూడండి, వెస్ట్ సెంట్రల్ రైల్వే అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇందాక మనం చూసిన టాప్ 3 వేకెన్సీస్ 3 ఇక్కడైతే ఉంటాయండి. మీరు దేనికైతే అప్లై చేయాలనుకున్నారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100% అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఫేక్ అన్నారో మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ మనం అయితే వస్తాము. ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. 1-2 సార్లు మీరే చదవండి. అండ్ ఈ విధంగా ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటాము. ఇక్కడ చూడండి, అప్రెంటిస్ పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ నోటీస్ కూడా అయితే ఉంది, రైట్ సైడ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఆన్లైన్లో డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే మనకి ఇంకా మెట్రో రైల్వే అని చెప్పి ఇంకా వేరే నోటిఫికేషన్స్ కూడా మనం చూసాము, 3 ఉన్నాయండి. ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఫిట్టర్కి అప్లై చేయాలి, ఎలక్ట్రీషియన్. డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రీషియన్ జాబ్స్ అని చెప్పి కనిపిస్తాయి. వీటికి మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్ అప్లై ఆన్లైన్
అని చెప్పి కనిపిస్తుంది. డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, అప్లై మీద క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు రైల్వేస్ లో. అండ్ వీడియో వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.